हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोजु विश्वक सेन हीरोगा नटिंचिना दास्का दाम की मूवी फुल स्टोरी एक्सप्लेन चेयबोतुन्नानु। वीडियो एक्कड स्किप चेयकंडि। ई मूवी ओक फैमिली एंटरटेनमेंट ड्रामा मूवी। इंकेंदुकु आलस्यं, वीडियोनि अयिते स्टार्ट चेद्दाम। इंका मूवी ओपन चेयगाने राव रमेश अयिते ओक कंपनी गुरिंचि इंट्रोडक्षन अयिते इस्ताडु। आ कंपनी लास्ट लो उन्नप्पुडु आ कंपनीनि आदुकुने ओक मनिषिन्ना लेडा अनि अंटाडु। तर्वात नेक्स्ट सीन लो कृष्णदास अयिते कनिपिस्ताडु, हीरो विश्वक सेन गारु। ओक 5 स्टार హోటల్ లో వెయిటర్ లెక్క అయితే వర్క్ చేస్తాడు. కృష్ణదాస్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. ఇల్లు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఇల్లు ఫ్యామిలీ లెక్క ఫీల్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళకు ఏం బాధ వచ్చినా ఇల్లు ముగ్గురు కలిసి పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు ఆ బాధ అన్నిటిని. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసినట్టయితే కస్టమర్ ఒక వైన్ అయితే ఆర్డర్ చేస్తుంది. ఆ వైన్ అయితే విశ్వక్ సేన్ అయితే ఆ లేడీ కస్టమర్ కి అయితే వైన్ అయితే తీసుకుని వెళ్తాడు. ఆమె అయితే నేను ఈ వైన్ ఆర్డర్ చేయలేదు అని రచ్చరచ్చ చేస్తుంది. ఆ 5 స్టార్ హోటల్ మేనేజర్ ని పిలిచి అయితే కంప్లైంట్ అయితే చేస్తుంది. అడ్డమైన జాబ్ ఇస్తే ఇలానే ఉంటది, పుట్పట్ నా కొడుకు అని తిడుతుంది. దాంతో విశ్వక్ సేన్ పక్కకెళ్లి డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతారు. మనం మనుషులమే కదా, మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదేంటి అంటాడు. అలా ఇద్దరు ఫ్రెండ్స్ తో అయితే ఇలా అంటాడు, ఈ 5 స్టార్ హోటల్ లో మనం వెయిటర్ గా పనిచేయడం వల్ల మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని. సో మనకి ఇలా ఎవరైతే రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, అదే 5 స్టార్ హోటల్ లో మనం కూడా కస్టమర్ లెక్క ఒక రోజన్నా ఎంజాయ్ చేద్దామని అలా ఇద్దరు ఫ్రెండ్స్ తో అయితే అంటాడు. కృష్ణదాస్ అలా అనడం వల్ల ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఇలా అంటాడు, మన దగ్గర డబ్బే లేదు, మనకు డ్రెస్సులు లేవు అది అని చెప్తారు. సో దాంతో వాళ్ళకి వచ్చిన శాలరీ మొత్తం అడ్వాన్స్ శాలరీ కూడా ఖర్చు చేసుకుని డ్రెస్సులు కొనుక్కొని అదే 5 స్టార్ హోటల్ లో కస్టమర్ లెక్క వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఎంజాయ్ చేసే టైంలో కృష్ణదాస్ కి అయితే మందు ఎక్క కావడంతో నేను సింగింగ్ చేస్తాని పాట పాడతాడు. ఆ పాట అయిన హీరోయిన్ కీర్తి అయితే ఫిదా అయితే అవుతుంది. ఫిదా అయిన బాగా పాడుతున్నావని ఎంకరేజ్ అయితే చేస్తుంది. ఆ తర్వాత కీర్తి వల్ల బాయ్ ఫ్రెండ్ వచ్చి అయితే ఆమెను బలవంతంగా తీసుకెళ్తాడు. కార్ దగ్గరికి వెళ్లి హీరో అయితే ఫైట్ చేస్తాడు. కీర్తిన్న కృష్ణదాస్ వీళ్ళిద్దరు అయితే వచ్చి మళ్ళీ 5 స్టార్ హోటల్ లో పెగ్ అయితే వేస్తారు. తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంట్రొడక్షన్ అయితే చేసుకుంటారు. ఆ తర్వాత కీర్తి బాగా తాగి పడిపోతుంది. విశ్వక్ సేన్ ఇతని రూమ్ లోకి అయితే తీసుకెళ్తాడు, అదే 5 స్టార్ హోటల్ లో. లేచిన వెంటనే కృష్ణదాస్ ని ఈ రూమ్ నా కోసం తీసుకున్నావు ఈ 5 స్టార్ హోటల్ లో అంటుంది. ఈ రూమ్ నా కోసం, 6 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా నేను అంటాడు. ఈ 5 స్టార్ హోటల్ లో ఈ రూమ్ నాదే అని చెప్తాడు. నేను బాగా రిచ్ కాబట్టి నాకు రూమ్ ఉంది అని చెప్తాడు. నేను ఇంకా హాస్టల్ బయలుదేరుతా అని చెప్తాది. దాంతో కృష్ణదాస్ నా కార్ లో డ్రాప్ చేస్తాని సెల్ఫ్ డబ్బు అయితే కొడతాడు. సో ఏం పర్వాలేదు, నేను క్యాబ్ లో వెళ్తాను చెప్తుంది. అయితే నేను కింది దాకా వచ్చి డ్రాప్ చేస్తాను చెప్తాడు. వీళ్ళిద్దరు వెళ్తూ ఉండగా అదే 5 స్టార్ హోటల్ లో వర్క్ చేసే ఒక వెయిటర్ లేడీ వెయిటర్ అయితే కృష్ణదాస్ ని మీరు ఇంకా బిల్లు పే చేయలేదు సార్ అని అడుగుతుంది. అలా అడగడంతో నా క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, అక్కడ నుండి అయితే పే అయితే చేసుకోండి మేడం అని చెప్తాడు. మీకు క్రెడిట్ కార్డ్ లేదు అసలు ఈ కంపెనీలో అని చెప్తుంది. సో దాంతో అయితే ఆమెను కన్విన్స్ చేసి అయితే అక్కడ నుండి అయితే పంపిస్తాడు. ఇంకా సీన్ కట్ చేసి చూస్తే నెక్స్ట్ సీన్ లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కృష్ణదాస్ ని నైట్ ఎంజాయ్ చేసేవారని అడుగుతారు. మీరు అనుకున్నట్టు ఏమి జరగలేదని చెప్తాడు. సో అంతలోనే ఆ రూమ్ ఓనర్ వచ్చి అయితే వీళ్ళని రూమ్ రెంట్ అయితే అడుగుతారు. దాంతో ఆది గారు అయితే ఇలా చేస్తాడు, మీకు కావాల్సింది రూమ్ రెంట్ 8000 కానీ ఆయనకైతే ఒక ఫోన్ పే లో ఒక ఫేక్ మెసేజ్ అయితే పెడతాడు. దాంతో ఆయన అయితే వెళ్లిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో అయితే కృష్ణదాస్ కీర్తితో అయితే కార్ లో బయటకి వెళ్తాడు. ఆ కార్ ఎవరిది అంటే ఇది వాళ్ళ 5 స్టార్ హోటల్ కి వచ్చిన ఒక కస్టమర్ ది. ఆది గారు అయితే కృష్ణదాస్ గారికి ఆ కార్ చాబీస్ అయితే ఇస్తాడు. ఆ కార్ చాబీస్ ఇవ్వడంతో కీర్తి ఉన్న కృష్ణదాస్ వీళ్ళిద్దరు అయితే బయటకి అయితే వెళ్తారు సరదాగా. సో కీర్తి అయితే కృష్ణదాస్ ని మళ్ళీ పేరు అయితే అడుగుతుంది, నేను నైట్ డ్రింక్ చేసి ఉండడం వల్ల నీ పేరు మర్చిపోయాని చెప్తుంది. కృష్ణదాస్ అయితే కీర్తితో ఇలా అంటాడు, నా పేరేంటో నువ్వే తెలుసుకో, కనిపెట్టని చూద్దాం అంటాడు. మీ పేరు నేను గెస్ చేశాను, మీ పేరు సంజయ్ రుద్ర అని అంటుంది. మీరు డాక్టర్ కదా? ఎస్ సార్, ఫార్మలైజ్ సిఓ అని అంటుంది. కార్ లో ఒక విజిటింగ్ కార్డు దొరకడం వల్ల డీటెయిల్స్ అయితే చెప్తుంది. కృష్ణదాస్ అయితే నేను ప్యూర్ అని చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ అంతలోనే ఆమె డాక్టర్ అని ఫిక్స్ అయిపోతుంది. దాంతో ఆమెకు నిజం చెప్పలేకపోతాడు. దాంతో కీర్తి అయితే నన్ను మీ ఇంటికి తీసుకోవాలని బలవంతం అయితే పెడుతుంది. దాంతో కృష్ణదాస్ కి ఎలాంటి ఆప్షన్ లేక అప్పటికప్పుడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాని పాటించి అయితే ఆ కృష్ణదాస్ అయితే అక్కడ వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు డాక్టర్ వాళ్ళ ఇంటికి. సో కీర్తి అక్కడ వీళ్ళ ఇల్లును చూసి అయితే ఆశ్చర్యపోతుంది, కానీ నిజానికి వాళ్ళ ఇల్లు కాదు అది. కృష్ణదాస్ కూడా ఆ ఇల్లును చూడడం అదే మొదటిసారి. కీర్తి అయితే ఆ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ అయితే చేస్తుంది. అంతలోనే ఆ ఇంటి ఓనర్స్ అయితే అంతలోనే వస్తారు. రావడంతో వీళ్ళైతే పరిగెత్తి వెళ్ళిపోతారు అక్కడి నుండి. తర్వాత కృష్ణదాస్ అయితే ఆ కీర్తిని అయితే రోడ్డు మీదనే వదిలేసి వెళ్ళిపోతాడు. మీరు క్యాబ్ లో వెళ్ళండి అని చెప్తాడు. కృష్ణదాస్ తెచ్చిన కార్ కస్టమర్ అయితే అప్పటి వరకు ఫుడ్ పెట్టకుండా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మేనేజ్ అయితే చేస్తారు. ఆ కార్ ని పట్టుకుని 5 స్టార్ హోటల్ కి అయితే కృష్ణదాస్ బయలుదేరుతాడు. అంతలోనే హీరోయిన్ కీర్తిని బలవంతంగా లాక్కెళ్తున్న టైంలో కృష్ణదాస్ కొట్టిన అబ్బాయి అయితే రౌడీలను వేసుకుని అయితే అక్కడికి వచ్చి కార్ కు అడ్డంగా నిలబడతాడు. కృష్ణదాస్ అయితే 5 మినిట్స్ లో ఆ ఫైట్ అయితే చేసి అక్కడ నుండి అయితే కార్ తీసుకుని 5 స్టార్ హోటల్ కి అయితే వెళ్తాడు. కీర్తి అయితే కార్ లో చూసిన
సంజయ్ రుద్ర విజిటింగ్ కార్డు చూసి అక్కడికి వాళ్ళ కంపెనీకి అయితే వెళ్తుంది. ఇక్కడ కృష్ణదాస్ ఉండకపోవడంతో కృష్ణదాస్ కి ఫోన్ అయితే చేస్తుంది. ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని అంటుంది వాళ్ళ కంపెనీకి. అక్కడికి వెళ్తాడు. నువ్వు ఇప్పటిదాకా చెప్పిన అన్ని అవద్దాలే కదా అంటుంది. నన్ను అయితే చీట్ చేసే 100% అని చెప్తుంది. నన్ను నమ్మించడానికి ఏమన్నా చెయ్యి ఇప్పటికిప్పుడు అంటుంది. ఇంతలోనే కృష్ణదాస్ ఫ్రెండ్స్ అయితే వచ్చి అక్కడ ఒక అబ్బాయి అయితే ఇలా ఉంటాడు, నాకు జాబ్ వచ్చింది డాడీ అంటాడు. ఆ డాడీ జాబ్ ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడో ఇప్పుడే చూడాలి అంటాడు. కృష్ణదాస్ ఫ్రెండ్స్ అయితే మీకు జాబ్ ఇచ్చిన దేవుడు ఇతనే అని చూపిస్తారు. అక్కడికి కృష్ణదాస్ దగ్గరికి అయితే వాళ్ళిద్దరు వెళ్లి కాళ్ళు అయితే మొక్కుతారు. దాంతో కీర్తి అయితే నమ్ముతుంది. కృష్ణదాస్ ని ఈ కంపెనీ సీఈఓ మీరని అనుకుంటుంది. తర్వాత మళ్ళీ డ్రింక్ చేసే టైంలో అయితే కీర్తి అయితే కృష్ణదాస్ కి అయితే ప్రపోజ్ అయితే చేస్తుంది. ఇక్కడ నుండి వీళ్ళిద్దరు లవ్ లో అయితే పడతారు. ఇంకా సీన్ కట్ చేసి చూస్తే వీళ్ళిద్దరు కార్ లో అయితే ఎంజాయ్ చేయడానికి మళ్ళీ బయటకి వెళ్తారు. ఇలా కార్ పక్క నుంచి ఒక కార్ అయితే ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వీళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్తాడు. హీరోయిన్ ని అప్పుడే కృష్ణదాస్ కి ముద్ద అయితే ఇస్తుంది ఇంత దూరం కార్ లో తీసుకొచ్చినందుకు. కానీ అప్పుడే సెకండ్ స్టెప్ కు వెళ్ళాలంటే నువ్వు ఇలా చెయ్యాలని చెప్తుంది. ఆ కార్ నైతే ఓవర్ ట్రెక్ చేసి దాని మీద కఫ్ అయితే పోయని చెప్తుంది. దాంతో కృష్ణదాస్ ఎందుకు పోన్లే, వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారని అంటాడు. మనం సెకండ్ స్టెప్ కు వెళ్ళాలంటే నువ్వు ఈ పని చేయాలని చెప్తుంది. అప్పుడు కృష్ణదాస్ అయితే ఆ కార్ నైతే ఓవర్టేక్ చేసి అయితే దాని మీద కప్ అయితే పోస్తాడు గ్లాస్ మీద. ఇంకా సీన్ కట్ చేసి చూస్తే 5-star హోటల్ లో మేనేజర్ అయితే కృష్ణదాస్ ని ఇలా అంటుంది, ఈ హోటల్ కి వచ్చిన ఒక అమ్మాయిని అయితే నువ్వు ట్రాక్ చేశావని చెప్తుంది. దాంతో కీర్తిని పిలిపించి ఈయన ఒక వెయిటర్ అని చెప్తుంది. ఈయన 6 years నుంచి ఇక్కడనే పనిచేస్తుండు కృష్ణదాస్ అని చెప్తుంది. దాంతో కీర్తి అయితే నన్ను మోసం చేశావని అక్కడ నుంచి అయితే నీకు లవ్ ప్రపోజ్ చేద్దామని వచ్చిన గిఫ్ట్ ఇచ్చాను, అక్కడ నుంచి ఆ గిఫ్ట్ విసిరేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రూమ్ ఓనర్ అయితే నన్ను అయితే చీటింగ్ చేశారు, నాకు 8,000 కొట్టినని నాకు ఫేక్ మెసేజ్ అయితే పంపినని రూమ్ సామాన్ అయితే అన్ని బయట పడేస్తాడు. వీళ్ళ ముగ్గురిని అయితే బయటకు వెళ్ళిపోమని చెప్తాడు. మీ రూమ్ రెంట్ నాకు కట్టలేదని అంటాడు. అంతలోనే రావు రమేష్ అయితే ప్రొఫెసర్ గెటప్ లో అయితే వస్తాడు. అక్కడికి వచ్చి ఆ రూమ్ ఓనర్ తో అయితే ఇలా అంటాడు, రూమ్ రెంట్ ఎంత చెప్పంటాడు. రూమ్ ఓనర్ కి అయితే రావు రమేష్ 2 years కు సరిపడే అడ్వాన్స్ అయితే ఇస్తాడు. కృష్ణదాస్ అయితే మీరు ఎవరు సార్ అని ఆ ప్రొఫెసర్ ఎంబడి అయితే పడతాడు. ఆ తర్వాత కార్ అయితే స్టార్ట్ చేయి నీకు అంతా చెప్తా అంటాడు. కార్లో సంజయ్ రుద్ర ఇంటికి అయితే వెళ్తారు. అక్కడ మొత్తం స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. మేము క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటున్నాం, ఇది మా కళ అని చెప్తాడు. ఇక్కడ ఒక చిన్న పిల్లకి అయితే క్యాన్సర్ అయితే వస్తుంది. ఆ క్యాన్సర్ నుంచి అయితే సంజయ్ రుద్ర అయితే సేవ్ చేస్తాడు. కానీ సంజయ్ రుద్ర ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. ఎవరో కారు ఓవర్ ట్రెక్ చేసి దాని మీద కప్పు పోశారు, దాని వల్ల చనిపోయాడని చెప్తాడు. ఇప్పుడు కృష్ణదాస్ అయితే కొంచెం ఎమోషనల్ అయితే అవుతాడు. ఎందుకంటే ఆ కార్ ని ఓవర్ ట్రెక్ చేసి అయితే కృష్ణదాస్ అయితే కాఫ్ అయితే పోశాడు, దాని వల్ల యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు అని చాలా బాధపడతాడు. ఇప్పుడు నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి కృష్ణదాస్ ని అడుగుతాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఈ హెల్ప్ ఎవరు చేయలేరు, ఎందుకంటే సంజయ్ రుద్ర అచ్చం నీలాగే ఉంటాడు. ఈ రోజు ఒక మీటింగ్ అయితే ఉంటుంది, ఆ మీటింగ్ కు నువ్వు అటెండ్ అయితే కావాలి. ఆ మీటింగ్ అయిపోయాక మాకు 10,000 crore ఆఫర్ అయితే వస్తుంది. క్యాన్సర్ కు సంబంధించిన మెడిసిన్ తయారు చేయమని 10 crore ఆఫర్ అయితే వస్తుంది. దాంతో నీకు కూడా ఎంత కొంత డబ్బు ఇస్తామని చెప్తారు. ఈ మీటింగ్ తర్వాత ధనంజయ్ అనే ఒక ప్రొఫెసర్ దగ్గర అయితే 10,000 crore కాంటాక్ట్ అయితే తీసుకుంటారు క్యాన్సర్ కు సంబంధించిన మెడిసిన్ ఇస్తామని. సో కృష్ణదాస్ కి ఫ్యామిలీ లేకపోవడంతో అక్కడ సంజయ్ రుద్ర ఫ్యామిలీ పరిచయం చేయడంతో కృష్ణదాస్ కి చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోవడంతో వాళ్ళ అమ్మని ఈయన అమ్మలాగా ఫీల్ అవుతాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ అయితే ఉంటాడు. సో సీన్ కట్ చేసి చూస్తే ఇంకా కృష్ణదాస్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా అంటాడు, నేను నిజం చెప్పేస్తాను ఇంకా నేను ఆపుకోలేను అంటాడు. హీరోయిన్ అయితే నువ్వు నిజం చెప్పడం వద్దని ఆపుతుంది. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళ అమ్మకైతే నిజమైతే చెప్తాడు. వాళ్ళ అమ్మకు మాటలైతే రావు, ఏడుస్తుంది ఆ టైంలో. ఈయన కట్ చేసి చూస్తే ఇంకా ధనంజయ్ అయితే అక్కడికి ప్రొఫెసర్ అయితే వస్తాడు. మీకు 10,000 crore కాంటాక్ట్ అయితే ఇచ్చాను, నాకు ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్ అయితే పంపలేదు, మీరు ఇంకా పంపకపోతే మిమ్మల్ని వేసేస్తా అని చెప్తాడు. నాకు ఒక 1 week టైం కావాలని రిక్వెస్ట్ అయితే చేస్తాడు. అక్కడ ఒక చిన్న ఫైట్ తర్వాత రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తాడు. సో సీన్ కట్ చేసి చూస్తే రావు రమేష్ కి అయితే నిజం చెప్పేస్తాను కృష్ణదాస్ అయితే అంటాడు. రావు రమేష్ అయితే ఇక్కడే ఒక టెస్ట్ అయితే ఇస్తాడు. సంజయ్ రుద్ర ఇంకా బతికే ఉన్నాడు. సంజయ్ రుద్ర చేస్తున్న అన్ని దందాల గురించి హింసల గురించి చెప్తాడు. అప్పుడే రావు రమేష్ ఇంకొక నిజం కూడా చెప్తాడు, క్యాన్సర్ కు సంబంధించిన మెడిసిన్ ఫెయిల్ అయింది. సంజయ్ రుద్ర ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ వీళ్ళిద్దరు కలిసి ఈ ఫార్ములని కనిపెట్టారు. కానీ అసలు ఫార్ములా డాక్టర్ ప్రొఫెసర్ కు తెలుసు, కానీ అన్ని మోసం చేసి ఇలా ఈ కాంటాక్ట్ అయితే కొట్టేద్దాం అనుకుంటాడు సంజయ్ రుద్ర. దాంతో ముందే కకృతి పడడం వల్ల డాక్టర్ ప్రొఫెసర్ అయితే ఆ ఫార్ములని అయితే చెప్పాడు. ఆ ఫార్ములా చెప్పకపోవడంతో ఆయన అయితే కట్టేసి హింసిస్తారు. సంజయ్ రుద్ర అయితే అక్కడ
ఇక్కడున్న పిల్లల్ని క్యాన్సర్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తాడు, వాళ్ళందరూ అయితే చనిపోతారు. దాంతో డాక్టర్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అయితే బతిలాడతారు, నీ వల్ల పిల్లలు చనిపోతారు, ఈ 10,000 కోట్ల కాంట్రాక్ట్ కూడా మీరే తీసుకోండి, కానీ దానికి సంబంధించిన ఫార్ములా చెప్పండి డాక్టర్ అంటాడు. దాంతో ఎంతమంది పిల్లలు చనిపోయినా కానీ ఆ ఫార్ములా అయితే చెప్పను, నేను చచ్చిపోయినా కూడా ఆ ఫార్ములా చెప్పను అంటాడు. దాంతో సంజయ్ రుద్రకి అయితే కోపం వస్తుంది. దాంతో వాళ్ళ కూతుర్ని తెచ్చి అయితే ఆ ఫార్ములా చెప్పమని అడుగుతాడు, చెప్పకపోతే ట్రీట్మెంట్ వేరే చేస్తాడు. ఆ తర్వాత మీ కూతుర్ని అయితే చంపేస్తాను ప్రొఫెసర్ డాక్టర్, మీరు చెప్పండి ఫార్ములా అంటాడు. ఆ కూతురు అయితే చెప్పకండి డాడీ అంటుంది. తర్వాత సంజయ్ రుద్రకు బాగా కోపం వచ్చి అమ్మాయిని అయితే చంపేస్తాడు. దాంతో అక్కడే వాళ్ళ కూతురు చనిపోవడం చూసి ఆ ప్రొఫెసర్ డాక్టర్ కూడా చనిపోతాడు అక్కడికక్కడే. దీంతో సంజయ్ రుద్ర అయితే ధనంజయ్ దగ్గర తీసుకున్న 10,000 కోట్ల కాంట్రాక్ట్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియదు, దాంతో డబ్బు తిరిగి ఇవ్వడం ఇష్టం లేదు. దీంతో మాస్టర్ ప్లాన్ ఎస్ అయితే కృష్ణదాస్ అయితే ఇరికిస్తారు ఈ స్కామ్ లో. రావు రమేష్ అయితే ఇదంతా చెప్పినా నీకు మాకైతే ఎలాంటి సంబంధం లేదు, ఇంతసేపు ఫోన్ లో కాంటాక్ట్ అయితే ఉండకూడదు అని చెప్తాడు కృష్ణదాస్ కి. రావు రమేష్ అయితే సంజయ్ రుద్ర అక్కడ ఉన్నాడు, అతన్ని వెళ్లి పట్టుకుండానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అక్కడ నుండి కృష్ణదాస్ అయితే తప్పించుకుంటాడు. వీళ్ళంతా కలిసి ఒక ఫ్యామిలీని అయితే ఉన్నట్టు క్రియేట్ చేసి నన్నైతే మోసం చేశారని వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే చెప్తాడు. కృష్ణదాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే కీర్తి హాస్టల్కి అయితే వెళ్తారు. అక్కడ కీర్తికి ఫోన్ చేసి నిజమైతే చెప్తాడు. కీర్తి కూడా టిస్ట్ అయితే ఇస్తుంది. కీర్తి అయితే మేమంతా కలిసి ప్లాన్ చేశాం, అసలు నిన్ను ఫస్ట్ టైం చూసింది ఆ హోటల్లో కాదు, నిన్ను నేను ఫస్ట్ టైం చూసింది ఒక మార్కెట్ లో అని చెప్తుంది. అక్కడికక్కడే కృష్ణదాస్ అయితే అవకైతే అవుతాడు. లవ్ చేసిన అమ్మాయి కూడా మోసం చేయడంతో ఆయనకైతే ఏం అర్థమైతే కాదు. అక్కడికి కూడా పోలీసులు రావడంతో అక్కడ నుంచి అయితే పారిపోతారు. దీంతో కృష్ణదాస్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఇలా అంటారు, సంజయ్ రుద్ర ఫ్యామిలీ ఏం చేస్తుందో అక్కడికి వెళ్ళైతే మేము చూసి కనుక్కొని చెప్తాం అంటారు. వీళ్ళు సంజయ్ రుద్ర ఫ్యామిలీ దూరం నుంచి చూస్తారు. వాళ్ళు సీసీ కెమెరాలో చూసి సంజయ్ రుద్ర అయితే వీళ్ళని లాక్కెళ్లి కృష్ణదాస్ ఎక్కడున్నాడని వీళ్ళని టార్చర్ అయితే చేస్తాడు, డబ్బాష అయితే చూపిస్తాడు. వీళ్ళు ఫ్రెండ్స్ కావడంతో డబ్బాషకి అయితే లొంగారు. సంజయ్ రుద్ర మాట వీళ్ళు వినకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్ కాల్ని కాల్సిన తర్వాత అయితే ఆదైతే కృష్ణదాస్ కి ఫోన్ చేసి అయితే అక్కడికైతే రమ్మని చెప్తాడు. సంజయ్ రుద్ర ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా దొరికిండు, రమ్మని చెప్తాడు కృష్ణదాస్ కి. ఇలా కృష్ణదాస్ కున్న సంజయ్ రుద్రకి ఇద్దరికి గొడవ అయితే జరుగుతుంది. ఆ తర్వాత సంజయ్ రుద్ర అయితే కృష్ణదాస్ ని బాగా కొట్టి బయటకైతే పంపిస్తాడు. పోలీసులు అయితే కృష్ణదాస్ ని అయితే పట్టుకుని వెళ్ళిపోతారు. సంజయ్ రుద్ర అయితే వాళ్ళ కంపెనీ టీమ్ తో ఆ డబ్బును అయితే బయటకైతే పార్సల్ అయితే చేస్తాడు. దాంతో మనకు టికెట్లు అయితే తీసుకుంటా మనం బయట దేశం అయితే వెళ్ళిపోదామని చెప్తాడు. సో డబ్బు ఎక్కడెక్కడ పార్సల్ చేసినాక సంజయ్ రుద్ర అయితే ఒక టిస్ట్ అయితే ఇస్తాడు. అక్కడ ఉన్నది సంజయ్ రుద్ర కాదు, నిజానికి జైలుకు వెళ్ళిందే సంజయ్ రుద్ర, ఇక్కడ ఉన్నది కృష్ణదాస్. ఈయన కూడా ఒక దమ్కి అయితే ఇస్తాడు వాళ్ళందరికి. సో కీర్తికి అయితే నిజం చెప్పకుండా సంజయ్ రుద్ర లాగా యాక్టింగ్ చేసి ఆమెనైతే పెళ్లి చేసుకుంటాడు కృష్ణదాస్. సో కొన్ని ఇయర్స్ తర్వాత సంజయ్ రుద్ర అయితే ఒక మెడిసిన్ అయితే తయారు చేస్తాడు. ఆ మెడిసిన్ ని ఆయన ఉన్న జైలుకి అయితే ఒక ప్రొఫెసర్ అయితే తీసుకెళ్ళి వెళ్తాడు. సో ఆ మెడిసిన్ అయితే సంజయ్ రుద్ర అక్కడ వంట చేస్తున్న టైంలో దాంట్లో అయితే వేస్తాడు. వేయడంతో ఆహారం తిన్న ప్రతి ఒక్కరు సంజయ్ రుద్ర చెప్పిన మాటలు తను ఏం చెప్తే అదే వింటారు. ఆ జైలు నుండి అయితే అందరు తప్పించుకుంటారు. ఆ తర్వాత సంజయ్ రుద్ర కృష్ణదాస్ కి ఫోన్ చేసి ఇలా అంటాడు, నేను జైలు నుంచి అయితే బయటకు వచ్చాను, ఇప్పుడు నాకు పెద్ద సైన్యం ఉంది, ఆ తర్వాత నిన్ను వేసేయడానికి వస్తున్నాను చెప్తాడు. కృష్ణదాస్ అయితే సంజయ్ రుద్ర వస్తుండని భయపడుతూ ఉంటాడు. ఇలా ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉందనే గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు ఒక లైక్ అయితే కొట్టండి. సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ మూవీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసి సెకండ్ పార్ట్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో పార్ట్ 2 అని కామెంట్ అయితే చేయండి.